సామాజిక దృక్పథం రావాలంటే ఏం కావాలి? సామాజిక శాస్త్రాలు కావాలి, సంస్కృతి వికాసం ఉండాలి, భాష ఉండాలి, కవులు సంబంధించిన ఉండాలి. ఇది లేదు. ఇది ఎప్పుడైతే పోయిందో మనకది. ఇప్పుడు చూడండి, దీనికి వలస కూలీల మీద, వలస కూలీల యొక్క విషయాలు కనుక మనం ప్రస్తావించినట్టయితే ఎవరు తప్పంటారు? ఇది మీరు ఆలోచించండి. పాకిస్తాన్ లాంటి దేశంలో, ఇంకా వేరే దేశాల్లో లాక్డౌన్ పెట్టబోయే ముందు బంగ్లాదేశ్లో కూడా 1 వీక్ టైం ఇచ్చారు. మరి భారతదేశంలో తెల్లారి 22 ఏమో జనతా కర్ఫ్యూ, 23 ఒకరోజు, 24 నుంచి అంతా మూసేయి. బ్రహ్మాండం ముందు గంట కొట్టు దీపం వెలిగించు, గంటలు కొట్టు దీపం వెలిగించింది రా, అదేమైంది? దీపం ఆరిపోయింది. ఇప్పుడు 3వ లాక్డౌన్కి వచ్చరికి దీపాలు ఆరిపోయినాయి. ఇక దీపం వెలిగించమనే ధైర్యం లేదు ఆయనకి, గంట కొట్టమనే ధైర్యం లేదు. చూడండి, ఇప్పుడు ఇవాళ మళ్ళీ కొత్తది ఏంటి? అన్లాక్ 2 అంట. లాక్ 1, అన్లాక్ 2, అన్లాక్ 3. ఎవరికే నెంబర్ మీద ఇన్ని కోట్ల మంది కార్మికులు ఉన్నారని ప్రజలకే అనుమానం వచ్చింది. ఇప్పుడు అసలు ఎవడు ఊళ్ళో ఆడు ఉండకుండా పరాయి ఊళ్ళు పట్టిపోయిన వాళ్ళు భారతదేశంలో ఇంతమంది ఉన్నారా అని యూనివర్సిటీలు, ఇప్పుడు చాలా యూనివర్సిటీలు ఇప్పుడు వలస కార్మికుల మీద పిహెచ్డీలు జరుగుతున్నాయి. చాలా పెద్ద సోషియాలజీలో పెద్ద కుదుపుది ఫిలాసఫీ సెంట్రల్ యూనివర్సిటీస్లో నాకు చెప్పింది, ఇంతమంది వలస కార్మికులు ఎక్కడ రికార్డ్ అయ్యింది?